లో ఉన్నప్పుడు డైల్ 100 కు ఫోన్ చేయాలని హ్యాకర్ యాప్ ను వినియోగించుకోవాలని సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లోనూ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందంటున్న స్వాతి లక్రాతో మా సిటీ బ్యూరో చీఫ్ కవిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ శివార్లో నవంబర్ 27న జరిగినటువంటి ఒక సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే నిజంగానే అలాంటి ఆపత్కాలంలో అమ్మాయిలు ఎలా స్పందించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ ఉమెన్ వింగ్కి చెందినటువంటి స్వాతి లక్రా గారు. హలో మ్యామ్, ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది నిజంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని చెలించి వేస్తున్నటువంటి సంఘటన. మనం రీసెంట్గా షీ టీమ్స్ని 5 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పటిదాకా మనం అనుకున్నాము తెలంగాణకి సంబంధించి ఒక అంత మేజర్ ఇష్యూ అనేది జరగలేదని. ఓవరాల్గా ఇండియా వైడ్గా చూసుకుంటే నిర్భయ ఇన్సిడెంట్, ఆ తర్వాత అభయ ఇన్సిడెంట్ హైదరాబాద్లో జరిగింది, మనకి క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది అనుకున్న టైంలో ఒక్కసారి అందరినీ షాక్కు గురి చేసినటువంటి ఇన్సిడెంట్ దిశా ఇన్సిడెంట్, ఎలా చూడొచ్చు, దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటున్నారు మ్యామ్? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ అంటే చాలా బాధాకరం. మై కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్, చాలా బాధాకరం విషయం ఉంది. బట్ ఇప్పుడు ఆఫ్టర్ థాట్స్లో చూస్తే మహిళలు యాక్చువల్గా నా అభిప్రాయం తర్వాత నా అడ్వైస్ అంటే తప్పనిసరిగా అంటే మన దగ్గర మన పోలీస్ తరఫున సర్వీసెస్ ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేయాలి. మన పోలీస్ తరఫున మేము 100 నంబర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా హాకాయ్ మొబైల్ అప్లికేషన్ ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం, అంటే ఐఓఎస్ లేకపోతే ఆండ్రాయిడ్ యూజర్స్ వాడుకోవచ్చు. ఇవన్నీ మేము ప్రత్యేకంగా సిటిజన్స్ కోసం చేసాము. ఈ 100 డయల్ కూడా ఏదైతే ఉందో అది దానికి యూజ్ చేసుకోవడానికి కూడా పోలీస్ తరఫున ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాగా పెట్టడం జరిగింది. ఒక కాల్ 100కి డయల్ చేస్తే ఇమ్మీడియట్గా ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఆ కాల్స్ మళ్ళీ కన్సర్న్డ్ మొబైల్ పెట్రోల్ ఆఫీసర్స్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా అకౌంటబుల్ ఉన్నారు. అంటే ఒక కాల్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఆ డిస్ట్రెస్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ దగ్గర చేరాలి. ఎప్పుడు చేరుతారు అది కూడా నోట్ అవుతుంది. సో ఈ అన్ని ప్లేస్లో ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే ఈ అన్ని సర్వీసెస్ సిటిజన్స్ కోసం ఉంది, ప్లీజ్ యూటిలైజ్ దిస్ సర్వీస్. సిమిలర్లీ హాకాయ్ మొబైల్ అప్లికేషన్ అది కూడా ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ఉంది. 100 అంటే ఎవరైనా ఇది ఏదైనా సింపుల్ ఫోన్ వాడుకో దానికి పర్సన్స్ కూడా వాడుకోవచ్చు. హాకాయ్ మొబైల్ అప్లికేషన్ అంటే దాంట్లో అన్ని సర్వీసెస్ కాకుండా ఒక మహిళల గురించి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ ఒక ఫీచర్ ఉంది. దాంట్లో ఒక మహిళ సపోజ్ ట్యాక్సీలో లేకపోతే ఏదైనా వెహికల్లో బోర్డ్ చేస్తే షీ క్యాన్ యునో పుట్ ద ఫ్రమ్ వేర్ షీఈస్ బోర్డింగ్ అది పెట్టుకోవచ్చు, ప్లస్ వాళ్ళ డెస్టినేషన్ ఏముంది అది కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇఫ్ షీ వాంట్స్ టు బి ట్రాక్డ్ ఆ ఫీచర్ కూడా ఉంది, ఆ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ పర్మిషన్ మేము హాకాయ్ దగ్గర నుండి వాళ్ళకి ఆమెకి అడుగుతాము, క్యాన్ బి ట్రాక్ అండ్ ఆమె దగ్గర నుండి పర్మిషన్ ఇచ్చిన తర్వాత షీ విల్ బి ట్రాక్డ్ అండ్ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఒక పాపప్ జరుగుతుంది that you have reached your destination, is everything fine. She just has to then close the case. So atla ante oka vela destination nundi vere divert chesthe lekapothe ledante SOS button kuda feature undi. SOS button nokte aa 5 predetermined friends ki tarvata
జ్యూరిస్డిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూమ్ అండ్ పెట్రోల్ మొబైల్స్కి ఆ మెసేజ్ వచ్చేస్తుంది. అండ్ ఇమ్మీడియట్గా దోస్ పీపుల్ క్యాన్ కమ్ టు హర్ రెస్క్యూ. ఇప్పుడు హాకాయ్ మొబైల్ అప్లికేషన్ మోర్ దెన్ 26 lakhs డౌన్లోడ్ చేయడం జరిగింది. చాలామంది అంటే టెస్ట్ కాల్స్ చేస్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీబడి ఈజ్ యునో కన్సర్న్డ్ అండ్ మన కోసం కూడా అది ఒక టెస్ట్ లాగా ఉంది. సో మన వాళ్ళు కూడా దానికి ఒక టెస్ట్ లాగా యూనో ఆలోచించి వీఆర్ ఆల్సో రెస్పాండింగ్. సో ఇట్ ఈస్ ఐ థింక్ అ టైమ్ వెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు అందరు కలిసి ఇలాంటి ప్రాబ్లమ్స్కి సెటరైట్ చేయాలి. వీ హ్యావ్ టు ఒక సొసైటీలో మార్పు రావడానికి చాలా అవసరం ఉంది. అండ్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ మన పోలీస్ సైడ్ నుండి కూడా. మేము చాలా చేసాము కానీ ఇంకా చాలా చేయడానికి ఉంది. సో వీ కెనాట్ బీ కంప్లేసెంట్. వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో కానీ మన సర్వీసెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఐ హ్యావ్ బీన్ టు